హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే ఈ మంత్ 19th ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఆల్మోస్ట్ 9739 జాబ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి లేదా ఇన్వాలిడ్ అప్లికేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి, సో ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, సో దానికి రీజన్స్ ఏంది, మనకు రిజెక్ట్ అయినట్టు ఏ విధంగా తెలుస్తుంది, సో మనము ఎక్కడ చెక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. మన ఛానల్లో ఆర్ఆర్బి జాబ్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేసి సో అన్ని వీడియోస్ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కంప్లీట్ వీడియో ఉండే ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఆ ప్లేలిస్ట్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఆ వీడియో ప్లేలిస్ట్ చూడడం ద్వారా మీకు ఆర్ఆర్బి జాబ్స్ మీద ఉండే కంప్లీట్ డౌట్స్ క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా చాలా మంది చాలా మిస్టేక్స్ చేసి మన ఛానల్లో కామెంట్స్ చేయడం జరిగింది. సో నేను ఫోటో ఈ విధంగా అప్లోడ్ చేశాను, బై మిస్టేక్ జరిగిపోయింది, నాకు మాడిఫికేషన్ 2 ఛాన్సెస్ కూడా అయిపోయాయి, అప్లికేషన్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేసినట్టు మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఇన్వాలిడ్ అప్లికేషన్ ఎప్పుడు అవుతుంది అని చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి, రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు, సో దాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ వచ్చేసి ఫోటోస్ ఫ్రెండ్స్. మనకు ఫోటోస్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో పెట్టడం గానీ, ఫోటోలో క్యాప్ పెట్టుకొని దిగడం గానీ, లేదా గగుల్స్ పెట్టుకొని దిగడం గానీ, బ్లర్డ్ ఇమేజ్ పెట్టడం గానీ, స్మాల్ సైజ్ ఫోటోస్ అప్లోడ్ చేయడము, ఫుల్ బాడీ ఫోటోస్ అప్లోడ్ చేయడము, అలానే సైడ్ లుక్ మన ఫేస్ ఫోటో అప్లోడ్ చేయడము, గుర్తు పట్టలేనటువంటి ఫోటోస్ అప్లోడ్ చేయడము, లేదా ఫోటోని జిరాక్స్ కాపీ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయడము, లేదా గ్రూప్ ఫోటో అప్లోడ్ చేయడము, గ్రూప్ ఫోటో నుంచి మిమ్మల్ని క్రాప్ చేసి ఆ ఫోటోని అప్లోడ్ చేయడము, మెయిన్ ఇది చాలా మంది చేసే మిస్టేక్ ఫ్రెండ్స్. ఫోటో మీద నేమ్ అండ్ డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను పైన చెప్పిన కారణాలు మీ ఫోటోలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్, అలానే ఎడిటింగ్ ప్రాసెస్ కూడా నేను ఫర్దర్ వీడియోస్ లో చేస్తాను. సో ఒక్క క్యాండిడేట్ ఒక్క గ్రూప్ కి ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎస్ఐ జాబ్స్ కానీ కానిస్టేబుల్ జాబ్స్ కానీ డిఫరెంట్ గా రెండు అప్లికేషన్స్ అనేది మీరు అప్లై చేయొచ్చు. సపోజ్ మీరు ఎస్ఐ జాబ్స్ కి రెండు గ్రూపుల నుంచి రెండు అప్లికేషన్స్ మీరు అప్లై చేశారంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్ఆర్బి నుంచి జరిగే ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా మీరు డిబార్ చేస్తారు. కానిస్టేబుల్ కి అలానే ఎస్ఐ జాబ్స్ కి డిఫరెంట్ గా మీకు క్వాలిఫికేషన్ ఉంటే రెండు అప్లికేషన్స్ అనేది రెండు గ్రూపుల ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఎస్ఐ వేరే నోటిఫికేషన్, కానిస్టేబుల్ వేరే నోటిఫికేషన్, కాబట్టి రెండు జాబ్స్ కి మీరు అప్లై అనేది చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తే మీ అప్లికేషన్ ఇన్వాలిడ్ అనేది కాదు. సో ఇది మీరు పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పుడు మీ అప్లికేషన్ ఇన్వాలిడ్ అవుతుందంటే, సపోజ్ మీరు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మాత్రమే మీరు ఒక గ్రూప్ కాకుండా రెండు గ్రూప్స్ కి రెండు లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ ఒకే పోస్ట్ కి రెండు అప్లికేషన్స్ మీరు అప్లై చేశారంటే, సో అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ లో ఇంకా ఎనీ ఇర్రెగ్యులారిటీస్, ఏదైనా మిస్టేక్ చేయడం గానీ, ఎస్ఎస్సి నంబర్స్ తప్పేయడం గానీ, నేమ్స్ తప్పు రాయడము, ఫాదర్ నేమ్స్ తప్పు రాయడము, సో మీ ఎస్ఎస్సి మెమో కి, సో ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ కి, అలానే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాకుండా ఉండే వాటిని ఇర్రెగ్యులారిటీస్ అంటారనమాట. సో అటువంటివి జరిగినా కానీ మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అంటే రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేయలేదంటే అది కూడా రిజెక్ట్
చేయడం జరుగుతుంది. సో మీరు చెక్ బాక్స్ కి ప్రతి చోట నేను టిక్ చేయాలి అని చెప్తుంటా కదండి ఫ్రెండ్స్, అంటే మీకు సబ్మిషన్ పైన ఒక డిక్లరేషన్ చెక్ బాక్స్ అనేది వస్తుంది అనమాట. సో అది ఖచ్చితంగా మీరు టిక్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ గా పెడితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మినిమం మాక్సిమం ఏజ్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కి మీరు ఎలిజిబిలిటీ కాకోకుండా, సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్స్ ప్రకారము సూట్ కాకుండా ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లోపల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా మాకుంది అని అప్లై చేసింటారో, సో వాళ్ళ అప్లికేషన్ కూడా క్లియర్ గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మంది అడిగే డౌట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మా అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది, సో అన్ని మేము పర్ఫెక్ట్ గానే చేసాము, కానీ నాకు రిజెక్ట్ అవుతుందని డౌట్ ఉంది, సో దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని చాలా మంది అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా ఇన్వాలిడ్ అయినా, సో వాళ్ళు అఫీషియల్ గా వెబ్సైట్ లో రిజెక్టెడ్ లిస్ట్ అని ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ అయినప్పుడు మీకు మిమ్మల్ని ఎందుకోసం రిజెక్ట్ చేశాడు, మీ అప్లికేషన్ ఎందుకు ఇన్వాలిడ్ అయింది అనే పక్కా పర్ఫెక్ట్ రీజన్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసింటారు కదా, అంటే మీ మొబైల్ నంబర్ అలానే మీ మెయిల్ ఐడి, సో దానికి కూడా మీరు రిజెక్ట్ అయితే వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది విత్ రీజన్ తో కూడా, కానీ వాళ్ళు పోస్ట్ ద్వారా మీకు ఇంటికి అనేది సెండ్ చేయరన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మనము అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఎందుకు ఇన్వాలిడ్ అండ్ రిజెక్ట్ చేస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.